వెల్కమ్ టు సూపర్ తెలుగు కిచెన్. ఈరోజు మీ అందరికీ మజ్జిగచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థం: ఒక కప్ కర్డ్, పసుపు, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆయిల్, పసుపు, వాటర్. ముందుగా మనం పచ్చిమిరపకాయలు, అల్లం దంచుకొని పెట్టుకుందాం. మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు, ఇలా చేసుకున్న పర్వాలేదు. ఎక్కువ స్పైసీగా కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా పోపు వేసుకో. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్, ఆయిల్ వేగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకో. వేసి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. వాడి కొన్ని ఆనియన్స్, కావలసినంత ఆనియన్స్, పసుపు, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్, కొద్ది వేగాక ఇది తీసి పక్కన పెట్టుకుంది. కర్డ్ వేసుకుని క్వాంటిటీ ఎంతమందికి కావాలో అంత కర్డ్ యూజ్. మిక్స్ చేసుకో. సాల్ట్ తగ్గిన పోపు వేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులో కలుపుకో.
పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, రుచిగా ఉంటుంది. కొద్దిగా టేస్ట్ ఉందండి మీరు. చాలా బాగా వచ్చింది, ఈజీగా కూడా అయిపోయింది, కరెక్ట్గా సరిపోయింది అంత ముఖ. నెక్స్ట్ ఎడిషన్లో మరో వంటకంతో సూపర్ తెలుగు కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్.